हाय एवरीवन, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मन चैनल लो शॉपिंग वीडियो अयिते कादंडी, एंदुकंटे ई लॉकडाउन टाइम अंड करोना वल्ल कूडा नेनैते बयटिकि वेल्ली वीडियोस अयिते चेयलेकपोतुन्नानु। सो अंदुकोसमनि मीकु यूज अय्ये ओक मंची रेसिपी अयिते चूपिंचबोतुन्नानंडि। आ रेसिपी एंटंटे ओक मंची सांप्रदायपु वंट। इप्पुडुन्न ई जनरेशन कि अयिते नाकु तेलुसु एवरिकि तेलियदु अनि चेप्पोच्चु, एंदुकंटे ई रेसिपी नेनु नी कूडा विनलेदु। नेनु मामूलुगा यूट्यूब लो गूगल लो अला सर्च चेस्तुन्न टाइम लो नाकैते ओक चैनल लो ई रेसिपी अंटे इलांटी रेसिपी कूडा ओकटि उंटुंदी अनि तेलिसिंदी। अंड अलागे नेनु गूगल लो सर्च चेसिनप्पुडु दीनि वल्ल मनकि हेल्थ परंगा चाला मंची बेनिफिट्स उंटायि अनि तेलिसि। सो मन व्यूवर्स की इलांटी रेसिपी मल्ली ओकसारि नेनु चूपिंचाली। चाला मंदिकि इलांटी रेसिपीस गुरिंचि तेलियदु, చెప్పాలి అనే ఉద్దేశంతో అయితే నేను చేశానండి. ఫైనల్గా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, ఈ రెసిపీ ఏంటి అంటే రేల పువ్వు అండి. అచ్చంగా మనకి తంగేడు పువ్వులాగా ఉంటుంది. అండ్ ఆ చెట్టు ఎలా ఉంటుంది అనేది కూడా నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. ఆ చెట్టుకి మనకి ఇలాంటి కాయలు కూడా ఉంటాయండి. కలగూరగంప ఛానల్ అండి. చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారు అక్క మంచి రెసిపీస్, అది కూడా మన అమ్మమ్మల కాలంలో హెల్త్ పరంగా మంచి బెనిఫిట్స్ ఉన్న మంచి మంచి రెసిపీస్ని అయితే అక్క మళ్ళీ అందరికీ పరిచయం చేస్తుంది కదా. అక్క చేసిన రెసిపీనే ఈరోజు నేను మళ్ళీ ట్రై చేయబోతున్నాను. ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది కదండి. ఇది చేయడం కోసం అయితే నేను ఇనుప మూకుడు ఉంటుంది కదా, ఇదైతే తీసుకున్నాను. మీరు కావాలంటే మట్టితో చేసిన పాత్రల్లో చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా మనం వంట గిన్నెలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం, నేనైతే జీలకర్ర వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకేమైనా పోపు గింజలు, ఆవాలు, సన్న పోపు గింజలు అలాంటివి ఏవైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. అవి కొంచెం వేగిన తర్వాతకి మనకి రిక్కలు ఎన్నైతే ఉన్నాయో వాటికి సరిపోయేలాగా ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అయితే కొంచెం ఎక్కువ పడతాయండి. ఆనియన్స్ అయితే మనం మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుంది. మనము ఎగ్ కర్రీ ఏ విధంగా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, ఎవరైనా కూడా చేయొచ్చు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి ఆనియన్స్ తొందరగా వేగాలని. చిన్న మూత అయితే పెట్టేశాను. చిన్న మంట మీద అయితే చేస్తున్నానండి నేను. ఆనియన్స్ మనకి మంచి గోల్డెన్ రెడ్ కలర్ వస్తున్నాయి చూడండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. దీంతో పాటు దీంట్లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. చూడండి, పసుపు వేసిన తర్వాతకి ఇంకా కొంచెం వేగిపోయాయి కదా ఆనియన్స్ చూడండి. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాం. ఆల్మోస్ట్ ఇక్కడి వరకు మనము ఒక ఎగ్ కర్రీ ఏ విధంగా చేస్తామో అలాగే ఉంది కదా, యాజ్ ఇట్ అదే ప్రాసెస్ అండి. ఇంకా మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అందుకే చెప్పాను ఎవరైనా కూడా ఈజీగా చేయొచ్చు అండి కర్రీ.
కారం వేసిన మనము ఎక్కువసేపు ప్లేట్ చేసినట్లయితే ఈ కారం మనకి బ్లాక్గా అయిపోతుంది కదా. వెంటనే మనం ఈ పువ్వు రిక్కలు ఉన్నాయి కదండి, కేవలం పువ్వు రిక్కలు మాత్రమే తీసుకోవాలి. వీటిని మనం వాటర్లో మంచిగా కడిగేసుకోవాలండి. ఇలా చూడండి వాటర్ అంతా ఇలా స్క్వీజ్ చేసేసి కర్రీలో వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్న తర్వాతకి జస్ట్ మనం ఒకసారి ఇలా కలిపేయండి చాలు. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఎందుకంటే పువ్వు రిక్కలు కదా అవి మనకి చాలా స్మూత్గా ఉండి కుక్ అయిపోతాయండి. చూడడానికి మనకైతే ఎగ్ కర్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇందులో. ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే కూరగాయలు ఏవైనా కూడా మందు వేసి పండించినవి కదా, కానీ ఇప్పుడు ఈ రాలే చెట్టు అయితే నిజంగా సూపర్ అండి. అడవిలో ఉంటుంది, మనకి ఊర్లలో అయితే రెగ్యులర్గా ఎక్కడ కనిపించదు, అడవులలో మాత్రం ఉంటుందండి. మీరు ఎప్పుడైనా అడవులలోకి అలా వెళ్ళినప్పుడు మీకు ఎక్కడైనా కనిపించినప్పుడు తెచ్చుకోండి, ఎందుకంటే ప్రత్యేకంగా మందు వేసి పండించింది అయితే కాదు కదా, న్యాచురల్గా దొరికేది కనుక మనకి హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఫ్లవర్స్ ఇవి అయితే మాత్రం మనకి ఈ సమ్మర్ టైంలోనే వస్తాయండి, అది కూడా మనకి ఈ మేలో మాత్రమే కనిపిస్తాయి. ఇంకా తర్వాత అయితే ఈ చెట్టుకి పూలు అయితే ఉండవండి, కేవలం మనకి మేలో మాత్రమే దొరుకుతాయి ఇవి. అక్క అయితే కలగూరగంప ఛానల్లో కళ్యాణక్క మాత్రం టేస్ట్ అయితే సూపర్ ఉందని చెప్పింది. సో నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను, సో ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను తిని చూపిస్తానండి. ఫైనల్గా దీంట్లో నేనైతే సాల్ట్ ఇలా వేశాను కొంచెం, మీరు చేసినట్లయితే మీ టేస్ట్కి తగినట్లుగా అయితే వేసుకోండి. ఇందులో నేను ఎలాంటి గరం మసాలాలు లాంటివి అయితే యాడ్ చేయట్లేను, మీరు కావాలంటే వేసుకోవచ్చండి. ఇక మీదట మన ఛానల్లో అయితే ఇలాంటి సాంప్రదాయపు వంటలు హెల్త్ పరంగా ఉపయోగపడేవి, న్యాచురల్గా మనకి బయట దొరికేవి ఇలాంటి రెసిపీస్ని అయితే వీలైనంత వరకు చూపిస్తానండి. ఎవరికైనా కావాలి ఇలాంటి రెసిపీస్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ మీరు ఇలా 2 మినిట్స్ మగ్గిస్తే చాలండి, కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను తిని చూపిస్తాను. ఫైనల్గా కరివేపాకు అండి, మీరు కావాలి అంటే స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే లాస్ట్లోనే వేసుకుంటానండి, ఎందుకంటే నాకు కరివేపాకు ఆయిల్లో ఫ్రై అవ్వడం కంటే ఇలా పచ్చి పచ్చిగా తింటేనే మంచిది అని అయితే నేను లాస్ట్లోనే వేసుకుంటాను. మీరు కావాలంటే పోపులోనే వేసుకోండి. ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. అయితే ఫ్రై చేయకండి, బాగా ఎక్కువ ఫ్రై చేయరు, రోస్టెడ్గా చేసినట్లయితే కూడా టేస్ట్ అనేది మారిపోతుంది, అంటే బాగుంటుంది బట్ మనం అందులో ఉండే ప్రోటీన్స్ని కోల్పోవాల్సి వస్తుంది కనుక ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఫాస్ట్గానే మనకి ఇలా మొత్తం ఎగ్ కర్రీ లాగా అయితే వచ్చేస్తుందండి. ఫ్లేవర్ అయితే ఎగ్ కర్రీ లాగే వస్తుంది, చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉందో. మా పిల్లలు భయపడుతున్నాను చూడండి, మళ్ళీ నేను ఏదో వేసుకున్నాను ఏం వేరే ఏమో తింటున్నాను అని అయితే అనుకోవద్దు. చూడండి ఇదే కర్రీ, సూపర్ ఉందండి. ఎగ్ కర్రీ నిజంగా కళ్యాణక్క చెప్పినట్టు, కలగూరగంప ఛానల్ కళ్యాణక్క చెప్పినట్టుగానే నిజంగా సూపర్ ఉంది. కొంచెం కష్టం ఏంటంటే మనకి చెట్టు అనేది ఊర్లలో ఉండకపోవడము, అడవులలో ఉండడం కష్టం, కానీ కర్రీ సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి.